శుభోదయం పిల్లలు, ఇప్పుడు మనము 6వ క్లాసు పాఠం 6 తబలా నేర్చుకుంటున్నాము. మీ బుక్లలో ఇలా పిక్చర్ ఉంటుంది, చూడండి. పోయాము మా పుస్తకాన్ని తెరుచుకొని ఉండండి, నేను చదువుతా. మంచి, మీరు కూడా నాతో పాటు చదవండి, నేర్చుకోండి, ఓకేనా? తబలా తబలా తబలా, తాళం వేసే తబలా, తాళం వేసే తబలా, తకటి తకటి మని మోగే తబలా. తకటి తకటి మనం డాన్స్ ఆడేటప్పుడు తబలం యూజ్ చేస్తాం, పాట పాడేటప్పుడు కూడా తబలం యూజ్ చేస్తాం కదా. తబలం గురించి చెప్తున్నాను అనమాట. తబలా తబలా తబలా, తాళం వేసే తబలా, తకటి తకటి మని మోగే తబలా, తరికి తమంగా సాగే తబలా, పాటకు తోడుగా వచ్చే తబలా, పాట పాడే పాటకు తొలిగి వచ్చే తబలా, ఆటకు అందమునిచ్చే తబలా, ఆటకు అందమునిచ్చే తబలా. ఇంకొకసారి ఏం చేస్తా, మంచిగా వినండి. తబలా తబలా తబలా, తాళం వేసే తబలా, తకిట తకిటమని మోగే తబలా, తరకిట ఎంత సాగే తబలా, పాటకి తోడుగా వచ్చే తబలా, ఆటకు అందమునిచ్చే తబలా. మంచిగా చదవాలి దీన్ని, మంచిగా నేర్చుకోవాలి మీరు పిల్లలు, సరేనా? ఇప్పుడు మనము నెక్స్ట్ పోదాము, వినండి మాట్లాడండి దాంట్లో పోదాం, సరేనా? పాఠము దీంట్లో వినండి మాట్లాడండి దాంట్లో పోదాం. దాంట్లో ఏముంది? ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఆ క్వశ్చన్ ఏముంది? పాఠం బొమ్మలోని వారు ఏం చేస్తున్నారు? ఈ పాఠ బొమ్మల్లోని వీళ్ళు ఏమేమి చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఏం రాయాలి మీరు? పాఠం బొమ్మల్లోని ఒక బాలుడు పాట పాడుతున్నాడు, మరొక బాలుడు తబల వాయిస్తున్నాడు, బాలిక నాట్యం చేస్తుంది అని రాయాలన్నమాట. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, 3 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఏమేం చేస్తున్నారు? ఒక బాలుడు తబల వాయిస్తున్నాడు, ఒక బాలుడు పాట పాడుతున్నాడు, బాలిక నాట్యము చేస్తున్నది అని రాయాలన్నమాట. అర్థమైందా? ఫస్ట్ ఈ పోయం రాసి, ఎడింగ్ రాసేసి ఈ పోయం రాసి నెక్స్ట్ మీరు వినండి మాట్లాడండి రాయాలి చిన్నపిల్లలు. అర్థమైందా? నెక్స్ట్ ఆ క్వశ్చన్, మీకు తెలిసిన వాయిదాల పేర్లను చెప్పండి. వాయిదాల పేర్లు అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి రాయండి, చెప్పండి అని అంటున్నారు. మీరు రాయాల. ఒకటి ఏంది? తబలం, గిటారు, వీణ. ఇక్కడ ఉంది కదా, అన్ని చూసేసి, పక్క పిక్చర్లు ఉన్నాయి కదా, అవి చూసేసి మీరు రాయాలి. ఒకటి తబలా, గిటారు, వీణ, హార్మోనియం, మృదంగం, డ్రమ్స్ మొదలుగానవి అని రాయాలి. ఎక్సెట్రా అంటే మొదలుగానవి అంటాం అనమాట మనం, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందా ఈ క్వశ్చన్ది? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూ, మీకు ఏ వాయిద్యం అంటే ఇష్టం ఎందుకు? మీకు ఏది ఏది ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే మీకు ఇష్టం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇష్టమో ఎందు గురించి, దాని గురించి మీరు సొంతంగా 4 వాక్యాలు రాయాలన్నమాట. మీకు ఏ మీకు ఇప్పుడు వీణ ఇష్టం అనుకో, వీణ ఎందుకు ఇష్టము, అవి దాని గురించి రాయాలి. ఇది సొంతంగా మీరు రాయాలి, సరేనా? నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ వాటిలో బాగుంటే చదవండి వస్తుంది. గేయంలో తబల పదాన్ని గుర్తించి సర్కల్. ఈ పొయ్యంలలో తబల తబల ఎక్కడుందో అక్కడ సర్కల్ వేయాలన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, ఆ కింద బొమ్మలను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలను చదవండి. బొమ్మ ఏముంది? తబల కదా ఇది బొమ్మ. దీన్ని తబల ఎట్లా చదువుతాము దాన్ని చెప్పాలన్నమాట, తబల అనేసి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న అక్షరాల వర్ణమాలలు చూపించండి. ఈ క్వశ్చన్ ఏం రాయాలా? ఏవేవి నేర్చుకున్నారో అన్ని వర్ణమాలలో చూపించాలన్నమాట. అన్ని వర్ణమాల రాయాలన్నమాట, ఆటో బండి రావడం. అన్ని ఏమేమి నేర్చుకున్నారో అవి అన్ని వర్ణమాలలు రాయాలి. నెక్స్ట్ ఇందులో అయిందా? ఈ బిట్ అయిపోయినాక నెక్స్ట్ బిట్, ఈ బిట్ వస్తుంది. కింద పదాలను చదవండి, అన్ని రీడ్ చేయాలి. ఒకసారి నేను రీడ్ చేస్తా, మీరు బుక్కులలో నిదానంగా అన్ని చెక్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ వన్, ఈ త ఈ త జ త ఈ ఊ త త ల త రం జన్న త తడక నల్లత బలగం అబల గబ గబ
బల్లాపం బతకడం లత కలం కనబడడం అవతల అజంత శతకం తలకడ అంబరం సంతకం పంతం తగలడం తగలడం అంతరం తపన గతం తరంగం తంగరం తగరం కమతం మమత ఇట్లా అన్ని అక్షరాలు కలిపి ఒక్కొక్కటి మీరు చక్కగా చదవడము నేర్చుకోవాలి పిల్లలు, సరేనా? నెక్స్ట్ థర్డ్ బిట్లో రాయండి అని ఉంది, ఎంత రాయండి, ఏమి ప్రాక్టీస్ చేసుకోవాలి. తా అంటే ఎలా రాయాలి, బా అంటే ఎలా రాయాలి, ఇవన్నీ రాయాలన్నమాట. ఈ డబ్బాలంతా మీరు బాక్స్లలో రాయాలి. కింద పదాలను గీతాల్లో అందంగా రాయండి. ఈ లైన్స్లలో మీరు తబల లత జడ అని చెప్పుకుంటా నీటుగా రాయాలి. బల్లపం అంతా చెప్పుకుంటా నీటుగా రాయాలి పిల్లలు. అర్థమైందా? మళ్ళా పిల్లలు నెక్స్ట్ ఏముంది చూడు. ఇక్కడ నెక్స్ట్ బిట్లా ఏముంది, ఈ బిట్లా బొమ్మలను చూసి కింద గాలిలో సరైన పదాలను రాయండి. పిక్చర్ చూడాలి, పిక్చర్ చూసి ఇది ఏమి అని రాయాలంట. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, పలకపై డాష్తో రాసింది అనుంది కదా. ఏముంది దాన్ని, పలకపై డాష్తో రాసింది అనుంది కదా. దాన్ని మనం ఏం రాయాలా, పలకతో ఏతో రాస్తారు, బల్లపంతో. ఇదేం రాయాలి, ఇది ఏమి దీని పేరింది, బల్లపం. పలకపై బల్లపంతో రాస్తున్నాడు అని ఉంటుంది. మీరేం రాయాలి అక్కడ, బల్లపం అని రాయాల. చప్పిస్కి బల్లపం అంటారనమాట, బల్లపం అంటారు. ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో, చెరువులో సల్మాన్ డాష్ కొడుతున్నాడు. ఈ పిక్చర్ చూస్తే ఏమనిపిస్తుంది, స్విమ్మింగ్ చేస్తున్నాం కదా, దాన్ని తెలుగులో రాయాలి. చెరువులో సల్మాన్ ఈత కొడుతున్నాడు. స్విమ్మింగ్ని ఇంగ్లీష్లో ఏమైంది, తెలుగులో ఏమంటారు, ఈత. స్విమ్మింగ్ ఏమంటారు, ఈత అంటారు అనమాట. చెరువులో సల్మాన్ ఈత కొడుతున్నాడు అని రాయాలి. నెక్స్ట్ చూడు ఏముంది ఇక్కడ, థర్డ్ వన్ ఏముంది, సుమన్ డాష్ వాయిస్తున్నాడు. ఈ పిక్చర్ ఏంటి, డాష్ మనం పెట్టుకోవాలి. ఈ పిక్చర్ని చూస్తే మనం ఆన్సర్ రాయాలన్నమాట. సుమన్ దీన్ని ఏమంటాం మనం, ఏమంటాం చెప్పండి, తబలా. సుమన్ తబలా వాయిస్తున్నాడు అని రాయాలి. మీ టెక్స్ట్ బుక్లో అన్నీ ఉన్నవి, ఇవి రాసేసి తర్వాత అన్ని క్లాస్ వర్క్లో నీట్గా రాయాలి పిల్లలు. అర్థమైందా? నెక్స్ట్ సృజనాత్మకత కూడా చేయాలన్నమాట. సృజనాత్మక ఏముంది చూడు, కింద బొమ్మను చూడండి, మీరు గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇలానే ఈ బొమ్మ చూసేసి మీరు కూడా డ్రాయింగ్ చేసి దానికి కలర్ వేసి దానికి పేరు రాయండి అని ఉందన్నమాట. ఇది సృజనాత్మకలా చేయాలన్నమాట. అర్థమైందా? ఈ పోయం అంటాం ఇది. ఈ పాఠం కూడా 6వ పాఠం కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం 7వ పాఠం నేర్చుకుందాము, సరేనా? నీట్గా క్లాస్ వర్క్ అంతా నీట్గా రాసేసి తీసుకొని వచ్చి కరెక్షన్ చేయించాలి చర్చి పిల్లలు. అర్థమైందా? దీని ఏమన్నా మీకు డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను, సరేనా? ధన్యవాదాలు.